ఆయన ఇస్తాలు? కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడు. అతడు జితేంద్రియుడు. కలిగిన దానితోటి తృప్తిగా బతికేవాడు. అయితే దారిద్రానికి తోడు కుచేలునికి గంపెడు మంది పిల్లలు. ఈ పిల్లలతో కుటుంబం ఈదుకోవటం చాలా భారంగా ఉండేది. కుచేలుడు కృష్ణభగవానుడు ఇద్దరు బాల్యమిత్రులు. ఒకనాడు కుచేలుని భార్య భర్తతో ఇలా అంది, నాదా, కేవలము ఆ లక్ష్మీపతి మీకు స్నేహితుడు కదా. ఆయన శరణాగతి రక్షకుడని బిరుదు పొందినవాడు. ఒక్కసారి వెళ్ళి ఆ మహానుభావుణ్ణి దర్శించుకోవచ్చు కదా. ఆయన తలచినంతలో మన దారిద్ర్యం పటాపంచలైపోతుంది అని వినయంగా కోరింది. ఈ రూపంగానైనా సరే దేవదేవుణ్ణి సందర్శన భాగ్యం కలుగుతుందని తలచి కుచేలుడు సరేనని అంగీకరించాడు. భగవానుడి వద్దకు వెళ్ళటానికి ఎటువంటి బహుమతులు తీసుకువెళ్ళాలి ఏమీ తోచక కుచేలుడి భార్య నాలుగిళ్ళకి వెళ్ళి నాలుగు పిడికెళ్ళ అటుకులు దంచి తెచ్చి వాటిని జాగ్రత్తగా మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ మూటను భక్తితో చేతపట్టుకుని కృష్ణుడు నివసించే ద్వారకా నగరం చేరుకున్నాడు. బయలుదేరాడే కానీ కుచేలుడికి మనసులో భయంగానే ఉంది. తనని లోపలికి రానిస్తారో లేదో, శ్రీకృష్ణుణ్ణి కలవగలుగుతానో లేదోనని. కుచేలుడి రాక శ్రీకృష్ణుడు ముందుగానే తెలుసుకున్నాడు. కుచేలుని రాక తెలియగానే శ్రీకృష్ణుడు శయ్య దిగి వచ్చి బాల్యమిత్రుడిని స్వయంగా తీసుకువెళ్ళి తన పక్క మీద కూర్చోపెట్టుకొని ఇద్దరూ మనసు విరిచి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చిన్ననాటి ముచ్చట్లు, చదువుకునేనాటి చిలిపి చేష్టలు అన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. శ్రీకృష్ణుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఎవరితను చూడటానికి బిచ్చగాడిలా ఉన్నాడు, కానీ శ్రీకృష్ణుడు అతని పక్కన కూర్చోపెట్టుకుని ఇంత హాయిగా నవ్వుతూ మాట్లాడుతున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు. రుక్మిణితో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కుచేలునికి శ్రీకృష్ణుడు పాదసేవ చేశాడు. రుక్మిణితో విసిరించారు. చివరికి కృష్ణుడు, ఏమిటో కుచేలా, మరి నాకేం తెచ్చిపెట్టావు అని అడిగాడు. కుచేలుడు కొంచెం సంకోచించాడు. తన కోసం అటుకులు తెచ్చాను అని చెప్పలేక ఏమీ మాట్లాడలేక అలా ఊరుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అతని చేతిలో ఉన్న మూట విప్పి, అబ్బా అటుకులు నాకెంత ఇష్టమో అంటూ ఎంతో ఆప్యాయంగా ఆ అటుకులు తిన్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడేంటి, అతను తెచ్చిన అటుకులు తినడం ఏంటి అని. కుచేలుడు కూడా ఎంతో ఆశ్చర్యంతో ఎంతో ఆనందంతో చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు దర్శనమయ్యాక కుచేలుడు తన దారిద్ర్యం గురించి ఏమీ మాట్లాడలేదు. అతని ఆహ్వానానికి ఎంతో తన్మయుడైపోయి తిరిగి తన ఊరికి బయలుదేరాడు. మర్నాడు కుచేలుడు తన గ్రామం చేరుకునేసరికి తన పూరిల్లు ఒక దివ్యమైన సౌధంగా మారిపోయింది. మేడబొందుతో ఉండిన తన భార్య సమస్తమైన ఆభరణాలతోనూ తులతూగలాడుతుంది. కృష్ణుని మహిమ వల్ల ప్రాప్తించిన ఈ ఐశ్వర్యం అనుభవిస్తూ కుచేలుడు సుఖంగా ఉన్నాడు. కృష్ణుడికి ఎంతో అభివందనాలు తెలుపుకున్నాడు తన మనసులో. ఇంత ఐశ్వర్యం వచ్చిన భగవంతునికి మరవక ఆజన్మాంతము కృష్ణ భక్తుడుగా ఉండి తరించిపోయాడు కుచేలుడు. కృష్ణుని మీద ప్రేమతో కుచేలుడు ఏమీ అడగలేకపోయాడు. స్నేహితుడి మీద ప్రేమతో కృష్ణుడు అన్నీ తెలుసుకుని తనకు కావాల్సినవన్నీ అందించాడు. ఆ భగవంతుని నమ్ముకుంటే మనం అడగకపోయినా అన్నీ ఆయనే మనకి సమకూరుస్తాడు. ఇది నేస్తాలు ఇవాళ కదా. మళ్ళీ ఇంకొకరితో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.